సూడుర్రి రేవంత్ రెడ్డి సారన్న మాట తప్పని మనిషున్నాడు కదా రెడ్డిల చేతుల్ని అధికారం ఉండాలన్నాడు అన్నట్టు రెడ్డి సారే సీఎం అయిండు మేం గెలిస్తే రెడ్డిలకు అన్నాడు అన్నట్టే రెడ్డి లీడర్లకు పీటేసి దళిత నాయకులను వాళ్ళ కింద కూసోబెట్టుకొని అన్న మాటను నిజం చేసిండు యాదాద్రి నరసన సాక్షిగా దళితుడైన ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్కు దక్కిన గౌరవం ఇది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూసున్న జాగాల కూర్చోనికే కూడా అర్హత లేదా బట్టి సార్కు రెడ్డి నాయకుల కాల దగ్గర కూసున్నట్టు బట్టి సార్ను కూసోబెట్టిన తీరు చూస్తుంటే ఇది అవమానం కాకుంటే ఇంకేంటిది ఉప ముఖ్యమంత్రికే గీ పార్టీ గౌరవం దక్కుతుంటే రేవంత్ రెడ్డి సారు పాలనలా దళితులకు ఏ పార్టీ మర్యాదలు దక్కుతాయో మీ ఊహకే ఇడిచిపెడుతున్నాం అందరు కూర్చొని పీటలు లేకుంటే అందరి కింద కూర్చుంటే అయిపోతుంది కదా కానీ కూర్చోలే అహం అడ్డొచ్చింది అందుకే ఇట్లా దళిత నాయకుడిని కింద కూర్చోబెట్టి అలా కుల దురహంకారాన్ని సాటుకున్నారని ఇది చూసిన కొంతమంది దళితులు మండిపడుతున్నారు మరోసారి పీలిత కులాల మీద ఆధిపత్య కులాల అధికార జులం ఎట్లుంటుందో చూపించిందని మండిపడుతున్నారు కానీ ఈ ముచ్చడ మీద కాంగ్రెస్ వాళ్ళు ఎంత కవర్ డ్రైవ్ చేయాలని చూసినా నమ్మే స్థితిలో జనం లేరు